తెలంగాణ రాష్ట్రం ఎవరో భిక్షం వేస్తే వచ్చింది కాదని, కేసీఆర్ నేతృత్వంలో సబ్బండ వర్గాల ప్రజలు పోరాడి సాధించుకున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోల సాయిరాం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంపై నిందలు వేయడం మాని పరిపాలనపై దృష్టి సారించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే హరీష్రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన కాళేశ్వరంపై నిందలు మోపి నీళ్లు మొత్తం సముద్రం పాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆరోపించారు. ధాన్యంపై క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. రైతు బంధు డబ్బులను పంట వేయడానికి ముందే జూన్ నెలలోనే ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మోహన్ లాల్, ఇర్షాద్ హుసేన్, మహిపాల్ గౌడ్, నరేందర్, బాబుజాని, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ మేము కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడైనా అవినీతి కానీ వివిధ దర్యాప్తు సంస్థలు ఎక్కడైనా సూచిస్తే దోషులుంటే కాపాడాలను దాని గురించి మేము చర్చిస్తలేము. సహజంగా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు ఎవరైనా తీసుకోవాల్సింది, దానికి ఏ బేసిజా లేవు. కానీ అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాలు ప్రైమ్ పాయింట్ అయినటువంటి నీళ్లు, తద్వారా రైతులను మంచి రాజులను చేసి ఈ తెలంగాణ వ్యవసాయాన్ని స్థిరీకరించాలనే ఉద్దేశంతో గత కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం వ్యవహరించింది. ఇక పోతే ఈ వ్యవసాయం విషయంలో రైతు బంధు కూడా సరైన టైంకి ఇవ్వలేదు, నీళ్లు సరైన టైంకి ఇవ్వలేదు, కరెంటు ప్రాపర్గా ఇవ్వలేదు. అంటే వ్యవసాయానికి ఆధారభూతమైనటువంటి ఈ అన్ని విషయాలలో కాంగ్రెస్ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసి రైతుల యొక్క ప్రయోజనాలు దెబ్బతిని మొత్తంగా మన రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులు కూడా తగ్గిపోయినాయి. కాబట్టి ఇకనైనా మీరు కళ్ళు తెరవండి, వచ్చే వానాకాలం పంటకైనా రైతు బంధు పంట పెట్టుబడి ఎప్పుడు ఇవ్వాలి, పంటలు విత్తనాలు వేయకముందు ఇవ్వాలి, ఈ విషయాన్ని మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించి ఇవ్వాల్సిందిగా మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం.